గతంలో గంత క్రాప్ ఉండగానే మనం యూరియా ఎక్కడ కొడతలేకుండా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో మీకు తెలుసు ఇప్పటికి 10-15 లారీలో యూరియాకి ఎక్కువ రాలేదు. పొలంలో చూస్తే గోదాం లేదు, జైతాల్ గోదాం లేదు, అసలు ఎక్కడ ఒక బస్తా ఉంటుంది. గతంలో పంట పండిస్తేనే మనం పిసుకులుగా అందరికి అందించాం, ఇప్పుడు అందులో సగం 40% కూడా క్రాప్ లేదు, అయినప్పుడు కూడా యూరియా షాప్ ప్రైవేట్ కంటే ట్యాక్స్ అయితే కేటాయించు. ఉన్నారు వాళ్ళు మీకు చెప్పాలి, మేము ఏ పోలకి చెప్పాలి, వాళ్ళు చూసుకోవాలి కదా సార్. మేము మీకు ఫోన్ చేసి డిఓ గారికి ఫోన్ చేసి వైరవ్ చేసే తనకి కాదు కదా, మేము ఉన్నది ఏవో చూసుకొని వాళ్ళు మీకు రెస్పాండ్ కావాలి కదా. మేము ప్రతిసారి రైతులు మమ్మల్ని అడుగుడు ఏవో గారు అంటే వచ్చి చూసుకునేది లేదు, అలా చూసుకోమన్నారు. మేము ఊరికే ఫోన్ చేసింది చేసినప్పుడు అలా మీరు రెస్పాండ్ అవుతుంది. అర్థమా చెప్తారా?
మిమ్మల్ని అడుగుతామంటే మీరు మీరే వెళ్తారు సాంక్షన్ చేసి వెళ్తారు మీకు కానీ మిమ్మల్ని కాదు యాప్ ఉంటుంది వాళ్ళని అడుగుతున్నా చెన్మన్ గారు ఉన్నారు సందీప్ గారు ఉన్నారు ప్రియో గారు ఉన్నారు మీకు బాగా ఉండేవారు ఎందుకు పెట్టలేదు మేము మనసం కాదా ఓట్లం కాదా మా ఓట్లు లేదు నా చెప్పండి ఇంత అన్యాయమా మాకు చేసేది మీరు ఇది పద్ధతి అయితే కాదు పద్ధతి కాదు గతంలో ప్రపోజల్స్ పంపించినాం ఈ మొదలు పెట్టిన ప్రపోజల్స్ పెట్టిన దానికి మొదలు పెట్టిన దానికి మొదలు వచ్చినాయి రెండో ప్రపోజల్లో బంజరిపల్లె కన్నాపూరు అట్లనే మీరు అడిగిన అరంగీ రోడ్ కూడా ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి కూడా మాట్లాడలేదు ఎందుకంటే అదే ఎక్కువ డ్యామేజ్ అయింది అది భోగంగా మండలి నుంచి కూడా ఎంతైతుందో కొంత మాటికే ఇచ్చింది మండలి నుంచి చాలా తక్కువ పండింగ్ ఉంది మూడు గ్రామాలకు ఉన్న దాంట్లో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క వరకు పెట్టుకుంటూ వస్తున్నాడు అయినప్పటికీ కూడా చిన్న గ్రామం కాబట్టి జనాభా ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ప్రతి జీపీని కూడా ఒక సమాన దృష్టితో చూస్తున్నారు మీరు అడిగింది డీజీఎస్ లో మా గ్రామానికి రాలేదని చెప్పేసి అడిగారు తప్పకుండా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరంపండలు గెలిపించి గారు ఇక్కడ చంద్రాలు అంతర్గా వచ్చినాయి 10 మిగతా గ్రామాలు ఏం లేవు మన తప్పని సొంతలు కూడా లక్ష్మీపూర్ కూడా 5 వచ్చినాయి మిగతా గ్రామాలు లక్ష్మీ గ్రామాలు కాకుండా రాణి గ్రామాలతో పాటు చిన్న గ్రామం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన సుధాకర్ గారికి తప్పకుండా తక్షణమే నేను 5 వైసీపీలో ఏదైతే ఉందో అది వెంటనే ఎమ్మెల్యే గారిని వాళ్ళు పిలుచుకొని ఆ రోడ్డు స్టార్ట్ చేసుకొని మిగతా గ్రామాలు కూడా రాణి గ్రామాలు ఏవైతే ఉంటాయో మీ పక్షాన్ని తప్పకుండా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కొన్ని గ్రామాలలో ఎక్కడైతే రోడ్ చేస్తున్నారో పైప్స్ లీకేజ్ కానివ్వండి కొత్త పాత పైప్ లేకుండా తీసేసి కొత్త చేస్తే ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ లీకేజ్ అయిందనుకోండి కొత్త రోడ్డు మళ్ళీ అవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి గ్రామము ఈ నెల రోజులు అంటే మార్చి దాకా ఏదైతే ఈజీఎస్ కింద బిఫోర్ మార్చి కంప్లీట్ చేయాలి కనుక మీరు మార్చి లోపు ప్రతి విలేజ్ తిరగాలన్నారు ఎక్కడెక్కడైతే సీసీ రోడ్ చేస్తున్నారో లేదంటే మాత్రం మళ్ళీ సీసీ రోడ్ వేసినాక మళ్ళీ కొట్టే చేసిన పని క్యూసీ కాకముందే అంటే కొత్త ఉన్నప్పుడు దాన్ని రోడ్ వేయకముందే ఆ ప్రాబ్లం సాల్వ్ అందరు సర్పంచ్ ఉన్నారు ఎంప్లీస్ ఉన్నారు ఇక్కడ అందరి దగ్గర ఎక్కడెక్కడ వేస్తున్నారు ఏ సైట్ వేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకొని ఆ సైట్ ఎంక్వైరీ చేసుకుని మొదలు ఏ గ్రామాలలో అయితే అంగన్వాడీ సెంటర్లు నా మోర్పల్లి గ్రామంలో మూడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అసలు ఎక్కడెక్కడ బిల్డింగ్ లేవాలి గత 3 పర్యాయాలు మీకు చెప్తూ ఉంటాం. మూడు సంవత్సరాల పర్యాయం సర్పంచ్ తెలిసి సర్పంచ్లు ఎంప్లీస్ గారు గతంలో ఇచ్చినటువంటి ఎక్కడైతే బిల్డింగ్లు కట్టని పరిస్థితులు ఉన్నాం సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఊరు మాట్లాడే కార్యక్రమంలో మరి ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే లేవు అంగన్వాడీ సెంటర్లు ఆ బిల్డింగ్లు కట్టే ఆలోచన ఉండదు కనుక ఒకసారి గౌరవ ఎంపీ చేయమని గారి సమక్షం హిస్టరీ అంటే ఏ గ్రామంలో అక్కడ ఇప్పుడు కట్టే ప్రపోజల్స్ మన ఊరు మన గ్రంథంలో ఉన్నాయంటారు కనుక దాని నుంచి గౌరవ సర్పంచులు ఎంపీ గారి నుంచి మీరు ఒకసారి తీసుకున్నట్టయితే గౌరవ ఎంపీ గారు ఎంపీ చైర్మన్ గారు దృష్టి తీసుకుపోయినట్టయితే మరి ఈ బిల్డింగ్లు ఇప్పుడు ఈ మన ఊరు మన గ్రంథంలో కంప్లీట్ చేసినట్టు